హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ వ్యూవర్స్. సో వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల విలువ పెంపు అనేది ఈ నెల 20 నుంచి అయితే అమల్లోకి అయితే రానుందని చెప్పేసి ఇక్కడ అధికార వర్గాల నుంచి అయితే తెలడం జరుగుతుంది. సో ఈ మేరకు అయితే పెరిగినటువంటి వివరాలను అయితే సో అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలంటే అయితే సబ్ రిజిస్ట్రార్లకి ఇక్కడ ఉన్నతాధికారులు ఆదేశించట్లయితే ఇక్కడ ఒక సమాచారం ఉండడం జరిగింది. సో ఒకవేళ మంత్రి మండలి సమావేశంలో మార్కెట్ విలువలను అయితే మరొకసారి సమీక్షించాలని చెప్పేసి అనుకుంటే మాత్రం సో ఈ యొక్క అమలు తేదీ అనేది మారవచ్చని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో అప్పుడు ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అయితే అధికార వర్గాలు ఇక్కడ విశ్లేషిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఈ యొక్క నెల 13న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మార్కెట్ విలువల పెంపును అయితే ఇక్కడ ఆమోదించడం జరిగింది. సో ఈ యొక్క దాన్ని అయితే 30 నుంచి 40% వరకు అయితే పెంచాలని చెప్పేసి వీరైతే ఇక్కడ నిర్ణయించడం జరిగిందని చెప్పొచ్చు. సో దీనిని మరోసారి సమీక్షించాలని చెప్పేసి అనే ఉద్దేశంతో అసెస్మెంట్ కమిటీలకైతే ఇక్కడ పంపడం జరిగింది. సో ఈ యొక్క మేరకైతే శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అసెస్మెంట్ కమిటీలు అయితే ఆ యొక్క విలువలను అయితే సమీక్షించడం జరుగుతుంది. సో అదనపు కలెక్టర్లు చైర్మన్లుగా గల జిహెచ్ఎంసి మున్సిపాలిటీలోని అర్బన్ ల్యాండ్స్ మార్కెట్ వాల్యూ అయితే అసెస్మెంట్ కమిటీలు, ఆర్డీఓల చైర్మన్లుగా గల రూరల్ అసైన్మెంట్ కమిటీలు అయితే జిల్లా కలెక్టర్లలో సో సమావేశం అయితే అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం నిర్ధారించినటువంటి పెంపు శాతాలను అయితే కమిటీల కన్వీనర్లుగా ఉండేటువంటి సబ్ రిజిస్ట్రార్లకు అయితే ఉన్నతాధికారులు అయితే వివరించడం జరిగిందని చెప్పొచ్చు. సో ఏ ప్రాంతాల్లో భూముల విలువలు ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతానికి ఎంత శాతం సరిపోతుందన్నటువంటి అభిప్రాయాలను అయితే ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ల నుంచి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. సో రూరల్ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములపై అయితే 10 నుంచి 20% వరకు అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ జిహెచ్ఎంసీ చూడైతే ఇతర మున్సిపాలిటీలోని వ్యవసాయేతర ఆస్తులపై అయితే 30 నుంచి 40% చొప్పున అయితే పెరిగే అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది. సో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 40% కంటే ఎక్కువగానే పెరగనున్నాయని చెప్పి అయితే ఒక ముఖ్య సమాచారం. సో కాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను అయితే మాత్రం 7.5% ఇక్కడ పెంచడం అనేది ఖాయమైందని, దరిదాపు ఖాయమైందని అయితే ఇక్కడ మనం క్లియర్గా తెలియడం జరుగుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అయితే ఒక ముఖ్యమైన న్యూ అప్డేట్. సో మరించి న్యూ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటే ఇదేన్ బాయ్ బాయ్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేస్తే మనం ఏ వీడియో చూసినా కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.